నేను చెప్పబోయే టాపిక్ 152 లో నీటి పంపులు. నీటి పంపులు పనిచేయు సామర్థ్యమును బట్టి ఈ నీటి పంపులను రెండు రకాలుగా విభజించారు. అది ఒకటి వచ్చేసి పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంపు, రెండవది వచ్చేసి నాన్ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంపు. పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్ అంటే ఏంటంటే పంపు యొక్క సామర్థ్యము అది పనిచేయు లోతు మీద ఆధారపడి ఉండదు. అంటే ఎంత లోతుకు పోయినా కూడా వాటర్ని తీసుకొచ్చే కెపాసిటీలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు అన్నమాట. ఎంత లోతు పెరిగినా కూడా వాటి యొక్క సామర్థ్యంలో ఎటువంటి మార్పు ఉండదు. అటువంటి వాటిల్ని ఏమంటారంటే పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్స్ అంటారు. వాటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి రెసిప్రోకేటింగ్ పంప్స్, తర్వాత రోటరీ పంప్స్. అసలు రెసిప్రోకేటింగ్ పంప్స్ అనేది వేటి ద్వారా పనిచేస్తాయంటే విద్యుత్ మోటార్తో కానీ లేదా ఆయిల్ ఇంజిన్తో కానీ పనిచేస్తాయి. ఈ రెసిప్రోకేటింగ్ పంప్స్ వచ్చేసి ఫిగరు ఇది వచ్చేసి ఏమేమి కలిగి ఉంటుందంటే ఈ రెసిప్రోకేటింగ్ పంప్ అనేది ఒక సిలిండర్ని కలిగి ఉంటుంది. తర్వాత ఈ సిలిండర్కి గొట్టం, ఈ పక్క ఒక గొట్టం, రెండు గొట్టాలు జాయింట్ సిలిండరు. తర్వాత ఇది ఒక పిస్టన్ కలిగి ఉంటుంది, క్రాంక్, తర్వాత వచ్చి క్రాంక్ షాఫ్ట్ తర్వాత కలిగి ఉంటుంది. అసలుకు ఈ ఏంటి అంటే ఇది ఒక సిలిండర్ని కలిగి ఉంటుంది, తర్వాత పిస్టన్ ముందుకు వెనుకు కదలడానికి ఉపయోగపడే పిస్టన్ ఉంటుంది. తర్వాత ఈ రెండు గొట్టం ఒక గొట్టము నీటిలో మునిగిబడి ఉండే వాటిని ఏమంటారంటే సక్షన్ గొట్టము అనేసి, ఏదైతే వాటర్ని బయటకు తీసుకొని వస్తామో దాన్ని డెలివరీ గొట్టము అని అంటారన్నమాట. ఇంకా ఈ రెసిప్రోకేటింగ్లో రెండు వాల్వ్స్ అనేటివి ఉంటాయి, ఒకటి సక్షన్ వాల్వ్, ఇంకొకటి డెలివరీ వాల్వ్. ఈ రెండు వాల్వ్స్ కూడా ఒకే వైపుకు తెరుచుకొనిబడి ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి ఈ సక్షన్ పిస్టన్ దేంతో కలిసి ఉంటుంది, ఈ పిస్టన్ అనేది కనెక్టింగ్ రాడ్ ద్వారా క్రాంక్ని కలపబడి ఉంటుంది. సో ఇది పనిచేసే విధానం ఏంటి అంటే ఏదైతే పంపు షాఫ్ట్ అనేది గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. ఈ షాఫ్ట్ అనేది క్రాంక్తో కలిసి గుండ్రంగా తిరుగుతూ ఉండడం వలన ఈ పిస్టన్ ముందుకు వెనుకు కదులుతూ ఉంటుంది. ఎప్పుడైతే ముందుకు వెనుకు కదులుతూ ఉండడం వలన పిస్టను ముందుకు వెనుకు కదులుతూ ఉంటుంది ఎప్పుడైతే అది కదులుతూ ఉంటుందో ముందుకు వెనుకు ఈ సక్షన్ పంప్ ఉంది కదా, ఈ సక్షన్ పంప్ వాటర్లో ఉంటుంది కాబట్టి ఈ దాని యొక్క వాటర్పై ఈ సక్షన్ పంపు తర్వాత నీటిపై నుండే గాలి యొక్క ఒత్తిడి వలన ఈ వాటర్ అనేది సక్షన్ పంపులోకి వస్తాయన్నమాట. ఎప్పుడైతే ఈ గొట్టంలోకి వచ్చేసి వాటర్ వస్తుందో ఆ వాటర్ వలన ప్రెజర్ వలన వాటరు ప్రెజర్ వలన ఈ సెక్షన్ వాల్వ్ ఓపెన్ అయిపోయి పైకి గొట్టంలోకి వెళ్ళిపోతుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ పిస్టన్ వెనక్కి వచ్చినప్పుడు ఆ ప్రెజర్ వలన ఈ వాటర్ వలన మళ్ళీ సక్షన్ వాల్వ్ క్లోజ్ అయిపోయి ఇది ఈ డెలివరీ వాల్వ్ ఓపెన్ చేసుకుని డైరెక్ట్ డిశ్చార్జ్ ట్యూబ్ ద్వారా బయటకు వస్తుంది. అది పనిచేసే విధానము, ఆ పంపు పనిచేసే విధానం గురించి ఇక్కడ మనము తెలుసుకున్నాం. రోటరీ పంప్స్ అంటే ఏం చెప్పినాను నేను, పాజిటివ్ డిస్ప్లేస్మెంట్కి రెండు, ఒకటి వచ్చేసి రెసిప్రోకేటింగ్ పంప్స్, ఇంకొకటి రోటరీ పంప్స్. ఈ రోటరీ పంప్స్ వచ్చేసి ఏంటంటే ఇది గుండ్రంగా తిరగడి రెండు రోటరీలను కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా నీటి కన్నా ఎక్కువ సాంద్రత గల ద్రవ పదార్థాలను ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తీసుకోబోవడానికి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి వచ్చేసి ఇక్కడ ట్యాంకర్స్కి, పెద్ద పెద్ద లారీ ట్యాంకర్స్కి తోడడానికి ఎక్కువగా వీటిల్ని రోటరీ పంప్స్ అంటే ద్రవ సాంద్రత, డీజిల్ అయితేనేమి, పెట్రోలు, ఆయిలు అలాంటి వాటిల్ని అంటే ద్రవ సాంద్రత ఎక్కువగా ఉన్న వాటిల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తోడడానికి ఎక్కువగా ఉపయోగిస్తాం. వీటికి ఎగ్జాంపుల్ గేర్ పంప్స్, లోబ్ పంప్స్. నెక్స్ట్ కమింగ్ టు ద నాన్ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్. ఈ నాన్ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్స్ అంటే పంపు యొక్క సామర్థ్యము అది పనిచేయు లోతుపైన ఆధారపడి ఉంటుంది. అంటే కంపల్సరీ లోతుపైన ఆధారపడి ఉంటుంది. లోతు పెరిగే కొద్దీ వాటి యొక్క సామర్థ్యం అనేది తగ్గిపోతుంటుంది, తేడా వస్తుంది. సో అటువంటి వాటిల్ని నాన్ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్స్ అంటారు. ఈ నాన్ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్స్ మళ్ళీ మూడు రకాలు, ఒకటి సెంట్రిఫ్యూగల్ పంప్స్, జెట్ పంప్స్, టర్బైన్ పంప్స్.
మనము ఈ సెంట్రిఫ్యూగల్ పంప్స్ గురించి తెలుసుకుంటాం. దానిలో భాగాలు ఏంటి వాటి గురించి మనం ఇప్పుడు చూస్తాం. ఈ సెంట్రిఫ్యూగల్ పంప్స్ అనేటివి రెండు ఇంపార్టెంట్ పార్ట్స్ కలిగి ఉంటాయి. ఒకటి ఇంపెల్లర్ అనేది, ఇంకొకటి కేసిన్ అనేది. ఇంపెల్లర్స్, ఈ ఇంపెల్లర్స్ అనేటివి గుండ్రంగా చక్రం పంపుకి తిరిగి ఉన్న బ్లేడ్ను కలిగి అమర్చబడి ఉంటాయి. అంటే చూడండి, ఈ ఇంపెల్లర్స్ అనేవి గ్రౌండ్గా ఉంటాయి చక్రం వలె. ఈ బ్లేడ్స్ అని తిరిగి పడి ఉంటాయి అన్నమాట. ఇవి ఈ ఇంపెల్లర్స్ అనేటివి మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ సెంట్రిఫ్యూగల్ పంప్స్ అన్నమాట. తర్వాత ఈ ఇంపెల్లర్స్ అనేటివి సక్షన్ యొక్క గొట్టం వైపు కలపబడి ఉంటాయి. తర్వాత వచ్చేసి ఈ ఇంపెల్లర్స్ అనేటివి షాఫ్ట్ ఇంపెల్లర్ మీద బిగించబడి ఉండడం వలన ఈ ఏదైతే ఇంపెల్లర్ అనేది ఇది మెయిన్ ఇది దేనికి కానీ అంటుకొని ఉంటుంది సెక్షన్ గొట్టం. తర్వాత దానిపైన వచ్చేసి ఈ షాఫ్ట్కి ఎలక్ట్రికల్ పంప్ ఇంజన్కి ఇచ్చేసి అది రన్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ ఇంపెల్లర్స్ వచ్చేసి త్రీ టైప్స్. ఒకటి సెమీ ఓపెను, ఓపెను క్లోజ్డ్ టైప్ అనేటివి.